హాయ్ వెల్కమ్ టు ఆర్ట్ అండ్ గార్డెన్ ఛానల్ ఈరోజు నేను స్టే ఫిట్ బీ హ్యాపీ అన్నటువంటి కాన్సెప్ట్తో ఈ వీడియో చేస్తున్నానండి ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది కామన్ హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారు కదండి లైక్ ఓవర్ వెయిట్ ఒబిసిటీ డయాబెటిక్ హార్ట్ డిసీజెస్ స్ట్రెస్ డిప్రెషన్ జాయింట్ అండ్ మస్క్యులర్ పెయిన్స్ ఆస్తమా ఇవన్నీ కూడా కదండి ఇవన్నీ కూడా ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ న్యూట్రిషన్ అండ్ ఇంకా ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల వస్తున్నాయి అని తెలిసినప్పటికీను మనం ఓవర్కమ్ చేయలేకపోతున్నాం కదండి అందుకే ఈ వీడియోలో మనం మైనర్ స్టెప్స్ తీసుకొని మేజర్ ఛాలెంజెస్ని మనము ఏ విధంగా ఫేస్ చేయొచ్చు అండ్ మేజర్ హెల్త్ బెనిఫిట్స్ ఎలా మనము పొందవచ్చు అని చెప్పటానికి నేను ఈ వీడియో చేస్తున్నానండి మరి అది ఏంటి అంటే మనం జనరల్గా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి మనం ఆరోగ్యంగా ఉండటానికి సో వాటిల్లో ఈరోజు నేను ఒక యాక్టివిటీ గురించి చెప్పాలనుకుంటున్నాను అదే అండి మరి ఎక్విప్మెంట్ అన్నది దానికి అవసరం లేదు మరి దానికి వేరొకళ్ళను మంచి ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు మరి అదే వాకింగ్ అండి సో ఓవరాల్ హెల్త్ బెనిఫిట్ బెనిఫిట్స్ కొరకు అంటే హెల్త్ మెయింటైన్ చేయటానికి గ్రేట్ వే అని నేను చెప్తున్నానండి మరి ఆ యొక్క వాకింగ్ యొక్క బెనిఫిట్స్ని మీరు పొందాలని కూడా నేను ఈ వీడియో చేస్తున్నాను మరి మనం చూసినట్లయితే మనకు జనరల్గా వాకింగ్ కారిడార్స్ లేవు పెద్ద పార్కు లేవు స్టేడియం లేవు అని అనుకుంటాం కదండి లేదా కంపెనీ లేరు నాతో తోడికి రావటానికి అని మరి అలా అంతా ఏమీ అవసరం లేకుండా ఇక్కడ చూడండి నేను ఉన్నటువంటి ప్లేస్ చుట్టూ కొండలు పచ్చని చెట్లు కదండి మరి అవును ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటున్నటువంటి హైవే రోడ్ అండి ఈ యొక్క రోడ్ని మా ఊరిలో కూడా చాలామంది ఉమెన్ కావచ్చు యంగ్స్టర్స్ కావచ్చు అండ్ వాళ్ళు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వాకింగ్కి ఉపయోగించుకుంటున్నారు ఇంకా కూడా రైల్వే స్టేషన్ కూడా ఉందండి అక్కడ కూడా నడిచే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ విధంగా విలేజ్లో ఉన్న వాళ్ళే ఇంత వైజ్గా ఉన్నటువంటి ఫెసిలిటీస్ని ఆపర్చునిటీగా వాళ్ళు తీసుకుంటున్నారు మరి మీరు కూడా మీ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న పార్కులు కావచ్చు లేదా మీరు నివసిస్తున్నటువంటి స్ట్రీట్స్ కావచ్చు అందులో కూడా వాకింగ్ చేయొచ్చు కదండి మరి అందుకోసమే నేను ఈ యొక్క వీడియో చేయటానికి ఇష్టపడుతున్నాను మరి ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క వాకింగ్ వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అని అంటే మనము కార్డియో కార్డియో వెస్క్యులర్ ప్రాబ్లమ్స్ని మనము రెడ్యూస్ చేయచ్చు ఇంకా కూడా ఎక్సెస్ బాడీ ఫ్యాట్ని రిడ్యూస్ చేయచ్చు అండ్ ఇంకా మన బోన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు ఇంకా మన యొక్క మస్క్యులర్ పవర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు బీపీని రిడ్యూస్ చేసుకుంటాం స్ట్రెస్ డయాబెటిక్ రిస్క్స్ని అండ్ ఇంకా కూడా మన యొక్క లైఫ్ స్వామ్ని మనం పెంచుకుంటాము క్రానిక్ పెయిన్స్ని మేనేజ్ చేసుకోవచ్చు అండ్ ఇంకా మన మెమరీని కాంప్లెక్షన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి సో ఇంత ఉపయోగకరంగా మేమైతే ఇక్కడ వాకింగ్ అంతా చేసి ఈ ఈ విధమైనటువంటి బెనిఫిట్స్ అన్నీ మా ఊర్లో వాళ్ళు మేము పొందుకుంటున్నామండి మరి ఈ యొక్క ఇంకా చెప్పాలంటే గ్రేట్ ఇమ్యూనిటీ పవర్ అన్నది మనము ఇంప్రూవ్ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది ఇంకా కూడా క్యాన్సర్ రిస్క్స్ని కూడా ఇది రెడ్యూస్ చేస్తుంది వాకింగ్ హ్యాబిట్ అన్నది మరి దీనికి ఏజ్తో పని లేకుండా అది ఏజా మిడిల్ ఏజా లేదంటే యంగ్స్టర్సా అన్నది పని లేకుండా అందరూ కూడా వాకింగ్ అనేది చేయటం వల్ల ఇలాంటివి అనేకమైనటువంటి హెల్త్ నుంచి మనము హెల్త్ పరంగా మనము ఆరోగ్యంగా ఉండొచ్చండి మరి అట్లీస్ట్ మీరు వీక్లీ ఫోర్ డేస్ అన్న వెళ్ళటానికి ట్రై చేయండి ఖచ్చితంగా అండ్ థర్టీ మినిట్స్ పాటు వెళ్ళినట్లయితే ఈ యొక్క బెనిఫిట్స్ అన్నీ మీరు పొందుకోవచ్చు అండ్ థర్టీ మినిట్స్ మొదలుపెట్టి రోజుకి తర్వాత మీరు మ్యాక్సిమం ఫార్టీ మినిట్స్ పాటు లేదా వన్ అవర్ కూడా మీ ఇష్టం ఇంకా టైం ఉంటే చేయొచ్చండి ఓకేనా థ్యాంక్ యూ